हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल तेलुगु व्लॉग्स इन बेंगलोर। दिस इज राधा। फर्स्ट अयिते अंदरिकी कूडा चाला पेद्द सारी, एंदुकंटे 2 डेस नुंची नेनु वीडियोस अपलोड चेयलेदु, सो एंदुको अलागे उंडिपोयानु। रियली सारी। अंड इप्पुडु नेनु वीडियो चेस्तुन्नानु, वर्षं अनेदि चाला पेद्दगा पडिंदन्नमाट बेंगलोर लो। सो नाकेंदुको ई मध्य वर्षं అంటే భయం వేస్తుంది అన్నమాట, ఎందుకంటే తెలియదు, ఎక్కువ గాలితో కూడుకున్న సౌండ్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది। సో దాని వల్ల మా చుట్టూ కూడా ఏంటంటే నీలగిరి చెట్లు ఎక్కువగా ఉంటాయి, గాలి ఒక్కసారిగా ఆ నీలగిరి కొమ్మలన్నీ కూడా చెట్లన్నీ కూడా కిందకి వంగి పైకి లేస్తూ ఉంటాయి అన్నమాట వర్షం వచ్చే ముందుగా। సో ఆ విధంగా చాలా పెద్దగా జోరుగా గాలి అనేది వచ్చేస్తుంది, ఆ గాలి వచ్చిన తర్వాత వర్షం అనేది అంతకంటే ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది। సో ఈ మధ్యన నాకు ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయ్యింది। ఈవెన్ నేనే కాదు మా నాన్న కూడా చాలా భయపడతారన్నమాట, అంటే నార్మల్ గా వర్షం రావడం వేరు, ఎక్కువ గాలితో కూడుకున్న వర్షం రావడం వేరు అన్నమాట। దాంతోను చుట్టుపక్కల పెద్ద పెద్ద చెట్లు ఉండి ఒక్కసారిగా గాలి అనేది ఎక్కువగా వీచినప్పుడు చెట్లన్నీ కూడా చాలా పెద్ద సౌండ్ చేస్తాయి కదా, కిందకి వంగి పైకి లేస్తాయన్నమాట। सो చెట్లు సగం వరకు కిందకి బాగా వంగిపోయి మళ్ళీ పైకి లేస్తాయన్నమాట। సో అందువల్ల నాకు చాలా ఆ వర్షం కంటే ఎక్కువగా ఆ గాలితోనే పెద్ద ప్రాబ్లం అనిపించే విధంగా ఉంటుందన్నమాట। సో వర్షం అయితే పడి నిలిచిపోయింది, ఇక నేను ఏంటంటే మా చెట్లన్నింటికి కూడా వాటర్ పెట్టే అవసరం లేదన్నమాట। ఏంటంటే నిన్న మేము వర్షం రాలేదని చెప్పేసి చెట్లంతటికి కూడా బాగా నీళ్లు పెట్టాము, నీళ్లు పెట్టిన తర్వాత వర్షం అనేది వచ్చేసింది, అయినా పర్వాలేదు బానే ఉందన్నమాట। ఆ తర్వాత ఈ రోజు మళ్ళీ వర్షం అనేది వచ్చేసింది, ఇప్పుడు మా చెట్లన్నీ కూడా చాలా బాగా ఫ్రెష్ గా ఉన్నాయి। ఎండాకాలం కదా, ఎండాకాలంలో చెట్లనేవి ప్రతిరోజు వాటర్ అనేది పెట్టినా కూడా ఎండ ఎక్కువగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే అవి వాడిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటాయి కదా, ఇలా వర్షం పడిందంటే చాలా ఫ్రెష్ గా చాలా ముద్దుగా బాగుంటాయి। ఇంకా ఏంటంటే ఇక్కడ పువ్వుల మాట అయితే చాలా దారుణం అన్నమాట, నేనైతే పువ్వులను కోయను, అమ్మ నాన్న కూడా తమ్ముడు అంతా కలిసి ఊరికి వెళ్ళారు, ఇక పువ్వులను అస్సలే కోయను అన్నమాట। నా పని ఏంటో అదేంటో ఇదేంటో ఇలాగే ఉండిపోతాను, ఇంకా చెట్లలో నుంచి పువ్వులను అయితే అస్సలు తెంపను, మరీ ఎక్కువగా వేస్ట్ అయిపోతున్నాయి అనిపిస్తే దేవుడికి పెట్టేస్తాను అన్నమాట। కానీ నిన్నటి నుంచి అది కూడా చేయలేదు నేను, కానీ పువ్వులైతే చాలా ఎక్కువగా వాడిపోయి ఉన్నాయి। ముఖ్యంగా ఏంటంటే పువ్వులు ఎక్కువగా వాడిపోయి ఉన్నవి రోజాలు అన్నమాట, చాలా ఎక్కువగా పూస్తున్నాయి, అలాగే ఈ ఎండకి చాలా బాగా వాడిపోతున్నాయి కూడాను, అలాగే మందారాలు కూడా। సో మీరు ఒకసారి చూడండి, ఇది వచ్చి మందారం, ఫ్రంట్ కెమెరాలోనే చూపిస్తున్నా, ఫ్రంట్ కెమెరాతోనే చూపిస్తున్నా, ఇదేమో మందారం, ఇక్కడ చూడండి ఈ విధంగా వాడిపోతున్నాయి అన్నీ కూడాను, అయినా ఏం పర్వాలేదు ఆ పెటల్స్ అన్నింటినీ కోసేసుకుని। వావ్, ఇక్కడ సూపర్గా ఉంది, ఇక్కడ కూడా కొన్ని వాడినట్టు అనిపిస్తున్నాయి, కొన్ని ఏమో ఫ్రెష్గా ఉన్నాయి। సో ఈ విధంగా ఉంటుందన్నమాట, మరి ఎక్కువగా ఈ విధంగా మగ్గిపోయినట్టయితే వీటిని కోసేసుకుని పెటల్స్ని డ్రై చేసుకుంటా అన్నమాట। సో ఈ విధంగా ఉంటే, సో ఇలా ఉంది, ఓకే చూస్తారు కదా, ఇవేమో కనకాంబర మొక్కలు, ఇవి పూలు పూయడం చాలా తక్కువైపోయాయి। సో ఈ విధంగా అక్కడక్కడ ఉన్నాయన్నమాట, నెక్స్ట్ టైమ్ అక్కడ కనిపిస్తున్నాయి కదా అవి వచ్చేసి కాకడా పూలు, చూడండి రోజు అమ్మ వాటిని కోసేది, నేనైతే కోయట్లేదన్నమాట, అస్సలే కోయను నేను, పూలు అనేవి నాకు చెట్లోనే ఉండాలి, అప్పుడే నాకు చాలా ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది। చూడండి అంతా బురద బురద అయిపోయింది మట్టి, పైగా ఇక్కడ అంత దున్నేసాం కదా, సో చాలా బురద బురదగా ఉంది।
ఈ విధంగా మా డాగి కూడా చూడండి ఎంత బాగా అక్కడ పడుకొని ఉందా బురదలో చల్లగా ఉందని చెప్పేసి ఓకే గాయ్స్ ఇంకేంటి వర్షం అనేది చాలా జోరుగా పడింది దాన్ని నేను మీకు చూపిస్తాను అంతకంటే ముందే గాలి అనేది చాలా ఎక్కువగా వచ్చేసిందన్నమాట సో చాలా భయం అనిపించింది సో ఏం పర్వాలేదు ఇంతకు ముందు అలా భయపడేదాన్ని కాదన్నమాట ఈ మధ్యన ఏంటంటే ఎక్కువగా వర్షం వచ్చే ముందుగా గాలి అనేది చాలా పెద్దగా జోరుగా వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి నాకు కొంచెం భయం అనిపిస్తుంది అన్నమాట అంటే ఏదైనా కాలజడి కలిగే ముందు చాలా ప్రశాంతంగా ఉండి ఆ తర్వాత ఒక్కసారి కాలజడి వస్తే ఎలా అనిపిస్తుంది సో అలా అయిపోతుంది అన్నమాట సో ఇదేమో గాయ్స్ నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇంతకు ముందే ఒక వీడియోలో నేను మీకు చెప్పాను కదా ఇదేంటంటే నిత్యమల్లి పూల చెట్టు అని అది పువ్వులు పూసినప్పుడు చూపిస్తాను అని చెప్పాను కదా సో ఇక్కడ పూసింది సో ఆ నిత్యమల్లి పూల చెట్టు అని మేమంటాము మీరేమంటారు ఆ పువ్వును చూసి ఒకసారి చెప్పండి ఓకేనా దీని మేము నిత్యమల్లి పూల చెట్టు అంటాము ఇదేమో నిత్యమల్లి పువ్వు ఇలా పొడవుగా రేకులు అనేవి కూడా రేకులు కూడా చూడండి పొడవుగా ఉంటాయి సన్నగా ఉంటాయి దీని కాడ కూడా ఇదే విధంగా ఎక్కువగా పొడవుగా ఉంటుందన్నమాట ఇదేమో నిత్యమల్లె పువ్వు ఇదేమో నిత్యమల్లె పువ్వుల చెట్టు సో టోటల్ గా ఈ విధంగా ఉంటుంది ఇది కూడా 2 ఇయర్స్ బ్యాక్ ఏ తెచ్చి పెట్టాము అంటే కొమ్మ పెడితే సరిపోతుంది కదా సో ఆ కొమ్మ పెట్టాం అన్నమాట కొమ్మ పెట్టిన తర్వాత అది బాగా బ్రతికిపోయింది 1 ఇయర్ అది అలాగే ఉండిపోయింది దానికి మేము ఎలాంటి సేవ చేయలేదు కాబట్టి అలాగే చిన్నగా ఉండిపోయింది అన్నమాట సో ఈ ఇయర్ దానికి చాలా బాగా మేము బాగా ఎరువులు వాటర్ పెట్టడం అంతా చేసేసరికి బాగా గ్రోత్ అయింది అన్నమాట సో ఈ విధంగా ఇప్పుడు పువ్వులు పోయడం స్టార్ట్ అయ్యింది ఓకే గాయ్స్ ఇంకా ఏంటంటే వర్షం అనేది పడింది గాలి వీచడం అనేది నేను వీడియో అయితే షూట్ చేయలేదు వర్షం ఎక్కువగా పడినప్పుడు నేను షూట్ చేశాను సో ఆ క్లిప్ను కూడా మీరు ఒకసారి చూసేయండి ఓకేనా అండ్ ఇంకా ఏంటంటే ఇంకా ఫస్ట్ మీరు వెళ్ళి ఆ వర్షాన్ని చూసిరండి ఓకేనా ఆ తర్వాత చెప్తాను గాయ్స్ చూసారు కదా వర్షం అనేది ఎంత జోరుగా పడిందో ఉరుములు మెరుపులు అయితే చాలా తక్కువగా ఉన్నాయి కానీ వాటితో ఎలాంటి ప్రాబ్లం లేదన్నమాట గాలితో కూడుకున్న వర్షం అనేది చాలా ఎక్కువగా సౌండ్ చేస్తూ వచ్చేసరికి నాకు చాలా భయం అనిపించింది ఈ మధ్యనే కాదు ఇంతకు ముందే ఒకసారి కూడా 6 మంత్ 8 మంత్ బ్యాక్ కూడా ఇదేలాగా వర్షం అనేది పడింది అన్నమాట సో అప్పుడు కూడా అప్పుడు స్టార్ట్ అయిందన్నమాట ఇలా గాలితో కూడుకున్న వర్షం రావడం అనేది మా చుట్టూ కూడా ఈ రకంగా చూస్తున్నారు కదా ఈ రకంగా పెద్ద పెద్ద నీలగిరి చెట్లు ఉండడం వల్ల
వర్షం వచ్చే ముందుగా ఎక్కువగా గాలి అనేది వీస్తుంది ఆ గాలి అనేది వీచడం వల్ల అవి సగం వరకు బెండ్ అయిపోతాయి బెండ్ అయిపోయినప్పుడు గాలి అనేది ఎక్కువగా వచ్చేస్తుందన్నమాట సో గాలి వాన రెండు కలిసి ఒకసారిగా వస్తే చాలా భయంగా అనిపిస్తుంది కదా సో అదేనన్నమాట మెయిన్ ప్రాబ్లం సో అందుకనే ఈ మధ్యన భయపడుతున్నాం అన్నమాట చాలా ఎక్కువగా గాలి అనేది రావడం దాంతో పాటు వర్షం కూడా చాలా ఎక్కువగా రావడం గాలి ఎటు వెళ్తే అటు వెళ్ళడం అన్నమాట వర్షం అనేది చాలా భయం అనిపిస్తుంది అయినా కూడా ఏం పర్వాలేదు ధైర్యంగా ఉండాలి ఒకసారి అలా గుండె జల్ల ఉంటుందన్నమాట ఆ వర్షం అలాగే గాలి రెండు ఒక్కసారిగా వచ్చి గాలి ఎటువైపు వెళ్తుందో అటువైపు వర్షం కూడా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు భయంగా అనిపిస్తుంటుంది సో నో ప్రాబ్లం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా చూసారు కదా వర్షం అనేది ఎంత జోరుగా పడిందన్నది ఓకే గాయ్స్ ఇక ఈ వీడియోను ఇంతటితో ఎండ్ చేయాలనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందా ఈ వ్లాగ్ నచ్చిందా నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి దాన్ని ప్రెస్ చేయగానే అలానే బెల్ సింబల్ కనిపిస్తుంది కదా దాన్ని కూడా ప్రెస్ చేసినట్టయితే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు తొందరగా వచ్చేస్తుంది ఓకేనా గైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్